బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. హలో సుధీర్ సండ్రా గారు. హలో నాగరాజు గారు. ఒక తండ్రి కూతురు మీద ఎందుకంత ప్రేమను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, అంటే లవ్ ఏదైనా సరే కూతురు మీదకే అనేటువంటి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకు? ప్రపంచం మొత్తంలో తల్లి కొడుకు కంటే 1000 రెట్లు ఎక్కువ ఏదైనా ఉంటే తండ్రి కూతురుదని నేనే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ, అందులో పర్టికులర్గా ఆడపిల్లలు చూసేవాళ్ళు కూడా 1000 రెట్లు చెప్పగలుగుతారు. కూతురు తండ్రి రిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకెప్పుడు ఇది నన్ను కూడా బాగా ఆలోచింపజేస్తున్నప్పుడు నేను ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను. ఎలాగో సమయం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్తాను. ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు అయ్యారు. మామూలు అరేంజ్ మ్యారేజ్లో భార్యాభర్తలు అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం రోజులు వాళ్ళు కాపురం చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, వీళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఏమనుకున్నారంటే భార్యాభర్తలు ఇద్దరు, ఎందుకో మీ మదర్ వచ్చినప్పుడు మా మదర్ వచ్చినప్పుడు లేకుండా మన ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదలు చేయడం ఇలా తగ్గిపోతూ కొన్ని మనస్పర్ధలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం, ఈ రోజుటి నుంచి నువ్వు నేను తప్ప ఇంకా ఎవ్వరు వచ్చినా కూడా, అది మీ ఇంట్లో వాళ్ళైనా సరే మా ఇంట్లో వాళ్ళు వచ్చినా సరే, మనం వాళ్ళని లోపలికి రానివ్వకుండా లేవనో లేకుంటే ఏదో ఒకటి చేసి పంపించేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఇదే మాట మీద ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయ్యారు. అనుకున్న 2వ రోజే భర్త వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. నేరుగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న కనపడ్డారు. డోర్ తీద్దామని చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వెంటనే అగ్రిమెంట్ గుర్తొచ్చి ఇలా తిరిగి వాళ్ళ ఆమెను చూశాడు. ఇంకేం మాట్లాడకుండా అగ్రిమెంట్ అని చెప్పి కామ్గా చాలా కంట్రోల్ చేసుకొని చాలా అక్కడే నిలబడి కొద్దిసేపు వాళ్ళు బెల్ కొట్టి 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 వాళ్ళు వెళ్ళిపోయారు. అగ్రిమెంట్ ఏంటంటే మీ అమ్మ నాన్న వచ్చినా మా అమ్మ నాన్న వచ్చినా ఎవరు వచ్చినా లోపలికి ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మరీ అజ్జయలేని మరి ఈ గొడవలన్నీ వద్దని చెప్పి అనుకున్నారు. అయిపోయింది. 2 రోజులు ఆగిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, డోర్ కొట్టారు. ఈవిడ వెళ్ళి కిటికీలో నుంచి చూడంగానే వాళ్ళ అమ్మ నాన్న కనబడ్డారు. నేరుగా వాళ్ళని చూడంగానే ఈవిడికి వెంటనే కళ్ళలో నీళ్ళు రావడం మొదలుపెట్టారు. భర్త వెనకాల కూర్చో అన్నాడు, కళ్ళలో నీళ్ళు రావడం మొదలుపెట్టి నేరుగా ఇలా తిరిగింది. భర్త సైడ్ ఆ కన్నీటి చుక్కలతో చూడంగానే భర్త ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్, డీల్ ఈజ్ అ డీల్. ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి కూడా రానివ్వాలి. కానీ ఈవిడేం చేసిందంటే భర్తను అలా చూసింది. భర్త ఏం చెప్పట్లా, రమ్మని పొమ్మని ఏం చెప్పట్లా. ఆ కన్నీళ్లతో చూసి ఇట్టే ఉన్నాడు. ఆయన మాత్రం ఇంకా ఇవి కంట్రోల్ చేసుకోలేక ఏదైతే అదేందని చెప్పి నేరుగా డోర్ తీసి వాళ్ళ లోపలికి పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు భోజనం పెట్టి ఆత్మీయ ఆతిథ్యం అంతా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భర్త మొత్తం చూస్తున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడాడు. భర్త మొత్తం చూస్తున్నాడు. సంవత్సరాలు గడిచేయాలగా వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 2 అబ్బాయిలే, ఏమాత్రం సెలబ్రేషన్ ఏం చేయాలి, నార్మల్గా అందరికీ చెప్పుకున్నారు అంతేగాని. 3వ సంతానంగా పాప పుట్టింది. పాప పుట్టంగానే వీళ్ళు వెంటనే ఏం చేశారంటే మనం ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అన్నారు. వీళ్ళు ఆవిడ ఎందుకంటే లేదు నేను చెప్పించి పార్టీ అరేంజ్ చేద్దాం, అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అన్నారు. అందరినీ పిలిచి పెద్ద ఈవెంట్, చాలా పెద్ద ఈవెంట్, మ్యాసివ్లో ఒక గ్రాండ్ ఈవెంట్ సెలబ్రేట్ చేశారు. వాళ్ళ తరపున బంధువులు, వీళ్ళ తరపున బంధువులు, ఇంకా అతిరథ మహారథులందరూ గెస్ట్ని పిలుచుకొని మొత్తం చాలా గ్రాండ్గా, అసలు చూస్తే ఏదో పెద్ద పెళ్లి జరుగుతుందో పెద్ద ఈవెంట్ జరుగుతుందో 2000 మంది ఉంటారు కదా, అంత జనాలతో అంత బాగా ఫిల్ అయిపోయి చాలా ఆహ్లాదంగా ఆనందంగా అందరు జరుపుకుంటున్నారు. కానీ వీళ్ళ ఆవిడకి ఒక క్వశ్చన్ మాత్రం మైండ్లో వస్తుంది. అసలు 2 పిల్లలు పుడితే వాళ్ళ బర్త్డే చేయకుండా పాప బర్త్డే ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకా తట్టుకోలేకపోతుంది అడగకుండా, ఎందుకంటే ఇంత ఆనందం, ఆయనేమో ఆనందంగా అందరితో మాట్లాడుతున్నాడు. ఆ క్వశ్చన్ అడగాలని చెప్పి నేరుగా వాళ్ళ భర్తను చేపట్టుకొని లాక్కొని వచ్చి పక్కకు వచ్చి నేరుగా ఏమంటే క్వశ్చన్ అడగాలి, చెప్పు, మనకి 2 పిల్లలు పుట్టారు కదా, 2 పిల్లల బర్త్డేస్ కానీ అసలు వాళ్ళు మామూలుగా ఏమీ చేయకుండా పాప పుట్టంగానే ఇంత గ్రాండ్గా ఎందుకు చేశారు, నాకు ఒక్కటి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, అందుకే నేను పార్టీని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మీ దగ్గర నుంచి ఆ సమాధానం నాకు ఇప్పటికీ మైండ్ చంపేస్తుంది. అంటే 2 పిల్లలది ఒక్క సెలబ్రేషన్ కూడా చేయలేదు. 2 అబ్బాయిలు పుట్టారు, సెలబ్రేషన్ ఏం చేయలేదు. పాప పుట్టంగానే ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తే ఇప్పుడు మీరు కూడా నన్ను ఎలా క్వశ్చన్ అడిగారో వాళ్ళ ఆవిడ కూడా అదే మైండ్లో ఉంది. ఎందుకని ఆ క్వశ్చన్ అడగంగానే ఒక్కసారిగా తండ్రి కామ్ అయిపోయి మొత్తం ఆవిడ చెప్పిన తర్వాత మొత్తం అంతా సిచ్యువేషన్ అంతా చూస్తూ, ఆ లైటింగ్, అందరు నవ్వులు, అందరూ ఆనందంగా ఉండేదంతా చూస్తూ ఏం మాట్లాడకుండా 1 సెకండ్ తన కళ్ళల్లో మాత్రం నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. తండ్రి ఒక పక్క ఏడుస్తూ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి గుండెల్లో ఉండే ఒక బాధని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఇది బాధ అని చెప్పాలా, ఆయన ఆనందం అని చెప్పాలి నాకు తెలియదు, కానీ ఒక్కసారిగా తండ్రి ఏడుస్తూ ఒక 5 ఏళ్ల క్రితం మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా మా ఇంట్లో వాళ్ళు వచ్చినా గుమ్మం తెరవకూడదని చెప్పి, డోర్ తెరవకూడదని చెప్పి మనం ఒప్పందం పెట్టుకున్నాం. అందులో భాగంగా నా తల్లిదండ్రులు వస్తే నేను డోర్ తెరవలేదు, కానీ నువ్వు కూతురుగా ఒక ఆడపిల్లగా నాకు నువ్వు భార్య అయ్యే ముందే ఒక తండ్రికి నువ్వు కూతురుగా, ఆ తండ్రి కనపడంగానే భర్త ప్రేమ, భర్తతో ఉండాల్సిన బాధ్యత అన్నీ కూడా నీ గుండెల్లో నుంచి కన్నీరు రూపంలో బయటకు వచ్చి, ఒక పక్క తండ్రిని చూసి లోపలికి పిలవాలనిపిస్తున్న భర్త అనే బాధ్యత, ఇక్కడ అగ్రిమెంట్ అన్నీ గుర్తొచ్చి ఆ బాధని కళ్ళల్లో నీళ్ళల్లో నేను చూసిన తర్వాత, ఆ కంటి బాధ ఎలా ఉందో నేను చూశాను ఆ రోజు. అప్పుడు తండ్రిని పిలవాలని నీ మనసు అనిపిస్తుంది, కానీ భర్తని మాట తప్పకూడదని ఒక పక్క నువ్వు పడిన యుద్ధం నీ కళ్ళలో నేను చూశాను. ఆ రోజు నువ్వు ఆ డోర్ ఓపెన్ చేసిన నేను ఎందుకు మాట్లాడలేదంటే, రేపటి రోజున నా కూతురు కూడా పెద్ద అయిన తర్వాత నేను ఎప్పుడైనా తన ఇంటికి వెళ్తే నా కూతురు కూడా నీలాగే డోర్ ఓపెన్ చేయాలని ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ నేను గ్రాండ్గా చేస్తున్నాను. మీరు చెప్తుంటే కన్నీళ్ళు ఆగలేదు. కూతురు మాత్రమే ఈరోజు అబ్బాయిలు ఏదున్నా కూడా పెద్దగా వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండి అవతల అమ్మ బాధపడతారు, నాన్న బాధపడతారు, పెద్ద పట్టించుకోరు, కానీ ఒక్క కూతురు మాత్రమే అటు భర్తతో ప్రేమని, భర్తతో బాధ్యతని అన్నీ చూసుకుంటూ, ఇటు పుట్టింటి వాళ్ళ అన్ని విషయాల్ని తను బ్యాలెన్స్ చేస్తూ ఎంత లోపల మదన పడుతుందో ప్రతి అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకొని వచ్చారో, అటు భర్త మాట కాదనకూడదు, ఇటు పుట్టింటి వాళ్ళని వెనకేయకూడదు, మొత్తం కలిపి చేస్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ దోస్ హు ఆర్ బ్యాలెన్సింగ్ దిస్ థింగ్. అది ఒక్క కూతురు మాత్రమే చేయగలుగుతాడు. అందుకే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని అందరూ అంటారు, కానీ అదృష్ట దేవతనో లేకుంటే ఇలా మహాలక్ష్మి పుట్టిందంటే, మహాలక్ష్మి అంటే కేవలం డబ్బుతో మాత్రమే కాదు, ఆ తండ్రికి కుటుంబానికి జీవితాంతం ఆనందాన్ని పంచే ఒక అమ్మాయి అని చెప్పి అంటారు. నాకు అందుకే నాకు బిడ్డ పుట్టినప్పుడు, ఇప్పటికీ నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, చాలామంది అరే నువ్వు అదృష్టవంతులు ఆడపిల్ల అంటే నువ్వు అదృష్టవంతులు అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టడం కాదు, అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పుడుతుంది. నాకు ఆడపిల్ల పుట్టింది, నేను అదృష్టవంతుడిని. రేపటి రోజున ఈరోజు ఇంటికి వెళ్ళంగానే పాప వచ్చి హక్ చేసుకున్నప్పుడు అసలు నో వర్డ్స్, అది కేవలం ఒక అమ్మాయి మాత్రమే చేయగలదు. ఇప్పటికే నేను ఒక విషయం చెప్తాను, మా మిస్సెస్ ఉంది, నేనైనా అమ్మకి మామూలుగా 2 రోజులకు ఒకసారి మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తాను, లేకుంటే ఇప్పుడు తను కెనడాలో ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను, లేదు. మా మిస్సెస్ మాత్రం రోజులో 24 గంటలు ఉంటే కనీసం ఒక 4-5 గంటలు వాళ్ళ అమ్మ గురించి చెప్తూనే ఉంటుంది. అది కేవలం ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అమ్మాయిలు అందులోనూ ఆ రోజు ఆయన చెప్తూ, రేపటి రోజున కొన్ని సంవత్సరాల తర్వాత నేను నిలబడితే అబ్బాయి అయితే డోర్ ఓపెన్ చేస్తాడు లేదా తెలియదు, కానీ నీలాంటి కూతురే, నేను నిన్ను తప్పనట్ల, నువ్వు నా భార్యవే, అగ్రిమెంట్ నువ్వు దాటినా కూడా, కానీ నాకు ఇప్పటికీ గర్వం ఏంటి తెలుసా, నువ్వు కూతురుగా ఆ తండ్రి పరువు నిలబెడుతూ కూతురుగా ఆ ప్రేమను చూపించావు చూసా, అందుకే నువ్వు ఇంకా నాకు నచ్చావు అంటే అక్కడ భర్త అధికారం చూపించలా, ఎందుకంటే తనలో తను చూసుకున్నాడు. అక్కడ నిలబడి డోర్ ఓపెన్ చేసింది నా భార్య కాదు, భవిష్యత్తులో నా కూతురు అని చెప్పి ఆయన చూసుకున్నాడు. ఇక్కడ అక్కడ డోర్ కొట్టింది మా మామయ్య కాదు, భవిష్యత్తులో నేను అని చెప్పి ఆ తండ్రి చూసుకొని, నిజంగా నాకు నీలాంటి కూతురే కావాలని చెప్పి ఈరోజు అలాంటి కూతురే పుట్టిందని చెప్పి చెప్పగానే ఆవిడ ఏడుస్తూ, నిజంగా ఇన్ని రోజులు ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెట్టారా అని చెప్పి నాకేదో విధంగా ఉంది, కానీ ఈరోజు మాత్రం నిజంగా నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ రోజు వాళ్ళిద్దరు బాండింగ్ ఇంకా పెరిగింది. గుండెలను పెండేసేటువంటి స్టోరీ అనే జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం, మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఆ ఎమోషనల్లో కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. అంత సిచ్యువేషన్స్ ఇమాజిన్ చేసుకుంటే ఒక తండ్రి ఒక కూతుర్ని ప్రేమించడానికి లోపల ఎంత లోతైనటువంటి కారణం ఉంటుందా అంటే, అంత సైకలాజికల్గా అంత చూస్తారా, నా కోసం నిలబడేది ఒక కూతురు మాత్రమే అనేటువంటి ఆలోచన. ఎంపాథటిక్ లవ్ అంటే ఏదో అనుకుంటాం, బట్ దానికి ఇంకా అన్కండిషనల్ అసలు ఎంత బాండింగ్ అంటే ఆ కూతురికి. మీరు ఇప్పుడు పిల్లల్ని కూడా చూడండి, నాన్న వచ్చి అమ్మ వచ్చి ఇద్దరు డిఫరెన్స్ చూస్తే నాన్న రంగానే ఆ కూతురికి ఎక్కడ లేని అసలు ఆ స్పార్క్ ఆఫ్ లవ్, ఆ స్పార్క్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, కొన్ని కోట్లు పోసిన కొనలేదు. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నాకు తెలుసు, అలాగే చూస్తున్నాను, కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో భర్త భార్యని గెలిపించి అటేపు కూతురు గొప్పదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని నేనేం కోల్పోయి మగాడిగా నా అహంకారంతో నేనేం కోల్పోయి నన్ను నేను గెలిపించుకున్నాను అని తండ్రి ప్రౌడ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి మూమెంట్ రియలీ గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్క అందరి కళ్ళు తెరిపించేటువంటి ఒక విషయాన్ని తండ్రికి కూతురు అంటే ఎందుకు అంత ప్రేమ అనేటువంటి విషయం చెప్పారు. నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత చాలామంది కన్నీళ్ళు వచ్చేస్తాను, అరే అంత ఇది ఉందా అనేటువంటిది. నిజంగా మీరు ఒక అమ్మాయిగా మీరు వీడియో చూస్తుంటే మీ నాన్నతో లేదా మీకు పెళ్ళైన తర్వాత అటు భర్త మాటలకు కానీ లేకుంటే మీరు మీ అమ్మా నాన్న మధ్యలో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అది కూడా మీరు షేర్ చేయొచ్చు. నిజంగా కేవలం చాలా మందికి తెలుసు, మన ఇంట్లో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అలా మీరు మీ అనుభవాన్ని కూడా ఒకసారి షేర్ చేయండి, బికాస్ ఐ లవ్ టు సీ దట్. సో మీ ఫాదర్తో మీకు ఉండేటువంటి బాండింగ్ ఏదైతే ఉందో కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా పోస్ట్ చేయండి. సో మేము కూడా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, అండ్ ఫర్దర్గా కుదిరితే వాటి మీద వీడియోస్ కూడా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు.